ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉన్న ఆలయం పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులను ఈ ఆలయంలో తీర్చుకోవచ్చు కానీ ఈ ఆలయంలో మొక్కుకున్న మొక్కులు మాత్రం ఇక్కడే చెల్లించుకోవాలి అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం పేరేమిటి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కోరిన కోరికలు తీర్చే కల్పతరువు ఆ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు అనేక వేయ ప్రయాసలతో తిరుమల చేరి అక్కడ నుండి కొండలపై కొలువు దీరి ఉన్న కొండలరాయుడిని దర్శించుకుంటారు అప్పటిదాకా ఎంత శ్రమపడినా వెంకటేశ్వరుని నిలువెత్తు విగ్రహాన్ని గర్భగుడిలో అలా చూడగానే అప్పటిదాకా వారు పడ్డ శ్రమంతా మరుస్తారు అలాంటిది ఒకే గర్భగుడిలో వెంకటేశ్వరుడు రెండుగా దర్శనమిచ్చే క్షేత్రం భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా చెప్పబడే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని సుదర్శన క్షేత్రమని వ్యవహరిస్తారు ఉభయ గోదావరి జిల్లాలలో కృష్ణా జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది స్వయంభూగా ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ముని ద్వారక ఆ ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అని వచ్చిందని చెప్తారు ఒకే విమాన శిఖరం కింద రెండు విగ్రహాలు ఉండటమే ఈ ఆలయం ప్రత్యేకత ఒక విగ్రహం సంపూర్ణమైనది రెండవది స్వామివారి యొక్క పైభాగం మాత్రమే కనిపించే అర్ధ విగ్రహం ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ద్వారకుడు అనే బ్రాహ్మణుడు ప్రతి ఏటా తిరుమల వెళ్ళి వెంకటేశ్వరుని దర్శించుకునేవాడు అతనుకు ముసలితనం వచ్చి ఆలయానికి అంత దూరం రావటం కష్టంగా ఉండటంతో స్వామి ఇక్కడ వెలిసారని ఆ ద్వారకుడి పేరు మీదుగానే ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెప్తారు మరో కథనం ప్రకారం ద్వారకుడు అనే ఋషి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదసేవ చెయ్యాలనే కోరికతో తపస్సు చేసి స్వామివారి పాదాలను పూజించే భాగ్యాన్ని పొందారు పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది విశిష్ట అద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి పాద పూజ చేసే భాగ్యాన్ని కల్పించమని భావించారు దాంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనక వైపు పీఠం పైన వైఖాన సాగమనం ప్రకారం స్వామివారిని ప్రతిష్ఠించారు స్వయంభూగా వెలిసిన అర్ధభాగాన్ని దర్శించుకున్న వారికి మోక్షాన్ని సిద్ధిస్తుంది తరువాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే విగ్రహాన్ని కొలిచేవారికి ధర్మార్థ కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించరు ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉన్న ఎర్ర చీమలను కదులుస్తుందని అభిషేకం నిర్వహించరు ఈ ఆలయంలో ఉన్న స్వామివారు దక్షిణ దిశగా ఉండి భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు ఒకటి వైశాఖ మాసంలో కాగా మరొకటి ఆశ్వజ మాసంలో జరుగుతాయి ఇందుకు కారణాలు స్వయంభూగా ఉన్న మూర్తి వైశాఖ మాసంలో దర్శనమివ్వగా సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వజ మాసంలో ప్రతిష్ఠించారని చెప్తారు ఈ రెండు విగ్రహాలకు అనుగుణంగా ప్రతి ఏటా రెండు కళ్యాణోత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ చిన్న తిరుపతిలో నిర్వహిస్తారు ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారు కట్టించారు విమాన మండపాన్ని గోపురాన్ని ప్రాకారాన్ని అప్పారావు అనే వ్యక్తి నిర్మించగా ఈ ఆలయంలో నాలుగు దిక్కుల నాలుగు రాజగోపురాలు ఉంటాయి ఈ ఆలయంలో ఐదు అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణ వైపు ఉండగా మిగిలిన మూడు గోపురాలు మూడు దిక్కుల్లో ఉంటాయి నగర శిల్పి రీతిలో విమాన గోపురం తయారయ్యింది పాత ముఖమండపాన్ని నవీకరించి విస్తరించారు మనం ఆలయంలో ప్రవేశించంగానే మొదట కళ్యాణ మండపం వస్తుంది ఈ మండపం దాటి మెట్లెక్కుతున్న సమయంలో
పక్కన ఒక చిన్న మండపంలో స్వామివారి పాదాలు ఉంటాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించుకుని భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్ళే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతారాల విగ్రహాలు భక్తులకు పరవశింపజేస్తాయి. మెట్ల మార్గానికి తూర్పున అన్నదాన సత్రం ఆండాల్ సదనం ఉంటాయి. పశ్చిమ వైపు పద్మావతి సదనం, దేవాలయ కార్యాలయం, నిత్య కళ్యాణ మండపాలుంటాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా గర్భగుడి అభిముఖంగా ద్వారకముని అన్నమాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ద్వారం లోపల పైభాగంలో సప్తవృష విగ్రహాలు. గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహారీ అనుకుని 12 ఆలవాళ్ళ విగ్రహాలు ఉంటాయి. ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం, ప్రధాన మండపంలో ధ్వజస్తంభం, వెనుక భాగం వైపు ఆంజనేయ స్వామి, గరుడాల్వాల్ చిన్న విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో పశ్చిమాన పుష్కరణి ఉంటుంది. దీనిని సుదర్శన పుష్కరణి అంటారు. నరసింహ సాగరమని, కుమార తీర్థమని కూడా భక్తులు పిలుస్తారు. ఇక్కడ చక్రతీర్థము, రామతీర్థం అనే రెండు స్నానఘట్టాలుంటాయి. ఇక్కడ రాళ్లపైన సుదర్శన చక్రం ఆకృతితో ఉండటం వల్ల దీనికి పేరు వచ్చిందని చెప్తారు. ప్రతి ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుగుతుంది. సంతానం కోసం దంపతులు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అలాగే చాలామంది ఈ దేవస్థాన ప్రాంగణంలో తమ పిల్లలకు వివాహ వేడుకలు నిర్వహిస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయానికి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా ఏలూరు చేరుకుని అక్కడ నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దగ్గరలో ఉన్న విమానాశ్రమం, రాజమండ్రి లేదా గన్నవరం చేరుకుని అక్కడ నుండి ఈ ఆలయానికి చేరుకోగలరు. ద్వారకా తిరుమల ఆలయం విజయవాడ నుండి 98 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 75 కిలోమీటర్లు, భీమడోల్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూశారు కదా, ఒకే విమాన శిఖరం కింద రెండు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న అరుదైన క్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ విశేషాల గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.